సీతాఫలం సీతమ్మ ఫలం. ఇంకోసారి 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 టూ వన్ లైన్ అంతా చూపిస్తారా ప్లాన్? వరంగల్ లో నిమ్మకాయలు ఏమంటారా తెలుసా? నిమ్మ ఏం చెట్లమ్మా అవి? అలబండ. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం. మా కొత్త తోట కోసం పండ్ల చెట్లను సెలెక్ట్ చేసుకోవడానికి అయితే నర్సరీకి అయితే వచ్చాం. ఆల్రెడీ వీళ్ళకి ఆర్డర్ పెట్టాం మేము. ఈ ప్రతి చెట్టు కూడా ఒక 3 ఇయర్స్ దాకా ఉంటుంది. చిన్న చెట్లు పెట్టుకుందాం అనుకున్నాం కానీ అవి గ్రోత్ అయ్యే వరకు టైం పడుతుంది. ఈ ఇందులో ఉన్న కొన్ని మొక్కలు అయితే 1 ఇయర్ వరకు లేకపోతే 6 మంత్స్ వరకే కాపు వచ్చే మొక్కలు ఉన్నాయి. ఇదంతా వాళ్ళ నర్సరీ కరీంనగర్ రోడ్ శ్రీ ఆంజనేయ నర్సరీ అని. పెద్ద మొక్కలు కావాలంటే ముందే ఆర్డర్ పెట్టుకొని వాళ్ళకి చెప్తే అవి అయితే వస్తాయి. మాకైతే వచ్చాయి, అందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నాము. ఇవైతే కొన్ని పూల మొక్కలు. నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి కానీ ఇవి చిన్నవి. కొబ్బరి చెట్లు అన్ని దాదాపు ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నాయి మాత్రం చిన్నవి. నేను ముందు చూపించే చెట్లు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. మా హస్బెండ్ అయితే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ వీడియో అయితే పార్ట్ 1గా మొక్కలను మాత్రం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మా తోటకు వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టేది పార్ట్ 2గా మీకు చూపిస్తాము. నర్సరీ అయితే చాలా పెద్దగా ఉంది, ఇంకా ఎక్స్టెండ్ కూడా చేశారు. ఇక్కడ నుంచి అంతకుముందు కట్ సైడ్ ఉండే ఇప్పుడు చాలా పెద్దగా చేశారు. వీడియోలోకి వెళ్ళి టోటల్గా ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇవి స్టార్ ఫ్రూట్స్, ఈ చెట్లు ఇట్లా కాయలు వచ్చాయి చూడండి చిన్నగా. ఓకే, ఇందులో 2 టైప్స్ ఉంటాయంట కదా, ఇది స్వీట్ అండ్ పుల్పు రెండు. ఆ రెండు రకాలు. ఇవి మనం ఒక 8 మొక్కలు తీసుకున్నాం. ఇది 3 ఇయర్స్. కడియం నుంచి 3 ఇయర్స్ చెట్లా? 3 ఇయర్స్ చెట్లు. కడియం నుంచి మన ఇక్కడ కరీంనగర్ లో హనుమాన్ నర్సరీ అని కిట్టు ఉంటాడు, ఆయన తెప్పించాడు. ఓకే, రామకృష్ణ ఆయన పేరు. ఇది మీరు ముద్దుగా కిట్టు అని తెలుసుకుంటారా? ఇది మీరు గుర్తుపెట్టారా, లక్ష్మణ ఫలం, ఫేమస్ ఫలం. వావ్, మన క్యాన్సర్ వాటికి బాగా పనిచేస్తుంది. ఈ 3 ఇయర్ చెట్లు. 3 ఇయర్ చెట్లు అన్ని ఎంత తీసుకున్నారా? అన్ని అంటే ఇవి ఒక 8 దాకా తీసుకున్నాం. 8? 8. ఇవి నెక్స్ట్ ఇయర్ ఖాతాకి వస్తాయి. ఇవి సపోటా, ఇది కొంచెం ఎండిపోయింది చెట్టు. ఇది కాదు, ఇది ఆల్రెడీ పూతకు వచ్చింది చూడండి, డైరెక్ట్ కాయలే. ఓకే, ఇప్పుడు ఇది మనం పెట్టినాక ఒక 1 సంవత్సరం లోపు కాయలకు వస్తాయంట? 6 మంత్స్ వరకు వస్తాయా? ఇవి ఒక 6 తీసుకున్నాం మనం. 6 ఇంట్లో 4 రకాల అంటే ఇప్పుడు 4 రకాలు 6 చెట్ల? 6 చెట్లు. ఓకే, అన్ని 3 ఇయర్స్ ఇవి. ఇవి 4 6 తీసుకున్నాం. మొత్తం 80 తీసుకున్నాం. ఇది మన 80 నిమ్మ చెట్లు ఏం చేసుకుంటారండి? అంటే చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యలో ఇవి పెట్టేస్తే ఒక బౌండరీ లెక్క ఉంటది, అందుకని చెప్పి 80 నిమ్మ తీసుకున్నాం. మొత్తం 3 ఇయర్స్ ఏవి కూడా. ఈ నిమ్మకి ఏమైనా పేరుందా? ఈ బ్యాగు 6x6 అంటారు, మన 21x21 అంటారు బ్యాగ్ సైజు. ఈ సైజ్ లో ఇప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ మొక్క? 3 ఇయర్స్. 3 ఇయర్స్? ఇవన్నీ నిమ్మ. కాపు ఎప్పుడు వస్తుంది అన్నారు? నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ కాత వస్తుంది నెక్స్ట్. ఓకే, ఇది మన సీతమ్మ ఫలం. సీతాఫలం, సీతాఫలం, సీతమ్మ ఫలం. ఓకే, ఇవి కూడా 3 ఇయర్స్ చెట్టే. ఇవి నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ పూతకు వచ్చినాయి, అక్కడక్కడ ఖాతా కూడా స్టార్ట్ అవుతుంది. ఇవి ఎన్ని చెట్లు తీసుకుంటారు? ఈ మొత్తం రకంలో 8 చెట్లు వస్తాయి మనకు. ఒక్కొక్క రకం 8 చెట్ల? ఒక్కొక్క రకం రెండు రెండు వస్తాయి. రెండు రెండు చెట్లు, రెండు రెండు వస్తాయి. ఇది ఒకటి డబ్బా నిమ్మ. లోపలికి ఉందా? దీన్ని మొన్న మా అబ్బాయి మొత్తం పట్టుకొని బాల్స్ లెక్క ఆడాడు. ఓకే, ఇవి కూడా అంటే షుగర్ పేషెంట్స్ కు ఆల్లకు పనిచేస్తాయి. ఇంత పెద్ద రాళ్ళు ఉన్న వాళ్ళకి, దానికి వాళ్ళకి కానీ పులిహోర చేసుకోవడానికి బాగా పనిచేస్తా అంటారు. ఓకే, ఇవన్నీ నిమ్మ చెట్లు. ఇవన్నీ నిమ్మ చెట్లు. ఇది డబ్బా, ఇది కొబ్బరి. కొబ్బరి చెట్లు బాగా పెద్ద ఉన్నట్టున్నాయి. అంటే ఇందులో 3 రకాలు ఉన్నాయి, సెలోని, మలేషియా, మన బెంగళూరు బోండం అని. ఇప్పుడు ఎన్ని రకాలు తీసుకుంటారు మీరు? 3 రకాలు. ఇదో రకం, ఇందులో గోల్డ్ లెక్క ఉంటది, గోల్డ్ కలర్. దాన్ని బెంగళూరు బోండ అంటారా? బెంగళూరు బోండ అంటారా. గోల్డ్ టైప్ బ్యాక్ సైడ్ లోపలికి. ఓకే, గ్రీన్ అండ్ ఎల్లో ఈ రకం లెక్క దగ్గర దగ్గర ఇది ఒక 100 చెట్లు తీసుకున్నాం. 100 చెట్ల అన్ని రకాలు కలిపి 100 చెట్లు తీసుకున్నాం. ఇది వాటర్ ఆపిల్. వాటర్ ఆపిల్ 4 రకాలు. 4 రకాల? ఒక్క రకం రెండు రెండు చెట్ల? ఒక్కొక్క రకానికి రెండు రెండు చెట్లు తీసుకున్నాం వాటర్ ఆపిల్. అంటే అక్కడ నుంచి తెప్పించినాం కాబట్టి రెడ్ వైట్, రెడ్ వైట్ అన్న ఇలా ఇంకా ఎల్లో కూడా ఉంటది అనుకుంటా. వీటికి ట్యాక్స్ వేస్తారా? మరి తెలుస్తారా మనకు? ట్యాక్స్ వేస్తారు మొత్తం. ట్యాక్స్ వేసుడే నేమ్ ట్యాగ్, నేమ్ ట్యాగ్ వేసుడు.
దానిమ్మ ఈ బత్తాయి, ఈ బత్తాయిలో ఒక రకం. ఓకే, నీకు బత్తాయిలో ఉన్న అన్న కాయలు కూడా ఉన్నాయి కొన్ని, అవి నేను చూపిస్తా. స్వీట్ బత్తాయి, పులుపు బత్తాయి రెండు ఉన్నాయి. ఇప్పుడు రెండు రకాలు తీసుకున్నారా? రెండు రకాలు తీసుకున్నాం. ఇవన్నీ మామిడి చెట్లు? ఇవన్నీ మామిడి చెట్లు. మామిడి చెట్లు మాత్రం అంటే పేర్లు చెప్పాలంటే కొంచెం ఇబ్బంది. దగ్గర దగ్గర ఒక 10 రకాల మామిడి చెట్లు తీసుకున్నాం. ఏనుగుతుండమని, అది కొబ్బరి మామిడి అని, బెంగన్పల్లి రసాలు, ఆల్పినో, అది కూడా ఒక మంచి రకాలు తీసుకున్నాం. ఇవి మినిమం దగ్గర దగ్గర మనకు ఒక 60 చెట్లు వస్తాయి. 60 చెట్లు వస్తాయి, 10 రకాల దాకా ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు ఇది కూడా సేమ్ 3 ఇయర్స్ పెద్ద సైజ్? ఈ 3 ఇయర్స్ 21x21 సైజ్ బ్యాక్ సైజు. ఓకే, అన్ని నెక్స్ట్ ఖాతాకి వచ్చేటట్టే ఉంటాయి. ఇంకా ఇవి కూడా ఉన్నాయి. వర్షం పడ్డది కాబట్టి కొంచెం అదే అంత బురద బురద ఉన్నట్టు కదా. ఇది వర్షం పడ్డది కాబట్టి అంత బురద బురద ఉంది. అంజీరా కాయలు కూడా ఉన్నాయి కదా. ఇది అంజీరా, ఇవి కూడా ఇలా ఒక 3 రకాలు తీసుకున్నాం అంజీరాల కూడా. ఇప్పుడు ఇవన్నీ చెట్లు ఎంత ప్లేస్ లో పెడతారు? దగ్గర దగ్గర ఎకరంన్నర అన్ని పండ్ల తోటలేనా? అన్ని పండ్లే, ఒక 60 రకాలు. ఇప్పుడు అంజీరా 70 రకాలు పెడుతున్నాం. అంజీరా కూడా దగ్గర దగ్గర ఒక 20 చెట్ల దాకా వస్తే కావచ్చు, 15 చెట్ల నుంచి 20 చెట్ల. ఎన్ని రకాలు ఉన్నాయో ఇందులో? కాయలున్నాయి చూడండి మొత్తం, అదే కనబడుతున్నాయి మొత్తం కాయలే ఉన్నాయి. కాయలే ఉన్నాయి, ఇవి మంచి కాత వస్తాయి. ఇది కూడా 3 ఇయర్స్? ఇవి కూడా 3 ఇయర్ చెట్టు. ఇవి బత్తాయి అని చెప్పినాం కదా, వీటి కాయలు కూడా ఉన్నాయి బాగా, ఇట్లా బాగా వచ్చినాయి. ఇవి మంచి కాత వస్తాయి అన్నట్టుగా. స్వీట్ బత్తాయా అంటే ఎలా ఉందండి? స్వీట్ మనం డైరెక్ట్ మనకు కాత కంటిన్యూ అయితేనే ఉంటది అన్నట్టు. ఇది అట్లా ఇవి జామ, ఈ జామ పూత వచ్చింది చూడండి. ఇక్కడ జామకు పూత కూడా వచ్చింది. ఆల్రెడీ జామ కాయలు లైన్ లా తాయివాన్ జామ, అది అని ఒక 4-5 రకాలు తీసుకున్నాం. ఇవి జామ కూడా, ఇవి బత్తాయి కూడా ఎన్ని ఉన్నాయో నీవు, ఇట్లా అన్ని బత్తాయి చెట్లు అన్నట్టు. ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మీ ప్లేస్ లో పెడతారా? ఆ ప్లేస్ లా ఇవి సపోర్ట్, ఇవి మన పనస. పనస, పనసలు కూడా 3 రకాలు ఉన్నాయి కావచ్చు. ఇవి కూడా 3 రకాలు ఉంటాయి. ఇవి కూడా 3 ఇయర్ చెట్లు. రెడ్ పనస, నార్మల్ పనస, ఇవన్నీ ఉన్నాయి. మన ఎల్లో లోపల ఎల్లో టైప్ కూడా ఉంటాయి, గ్రీన్, మన ఆరెంజ్ కలర్ ఆరెంజ్ టైప్. ఇవి కూడా సేమ్ 3 ఇయర్ చెట్లే అన్ని. నెక్స్ట్ ఇయర్ కాతకి వచ్చే చెట్లు ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా. ఇంకా అవి మామిడి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ మ్యాంగోనా? ఇందాక మ్యాంగోలు అన్న కదా, అవి కొన్ని రకాలు. మొత్తం 15 రకాలని చెప్పిన కదా. ఇవో కొన్ని రకం. ఇవి దాదాపు అంటే మీకు ఇప్పుడు చెప్పేదంతా ఈ పార్ట్2 లో ఇదంతా చూపిస్తున్నాం. పార్ట్2 లో మా తోటలో పెట్టినాక ఎట్లుంటది ఏం కదా అనేది ప్రతి చెట్టు పోయి వివరిస్తా. ఇప్పుడు ఇది నర్సరీలో మీరు సెలెక్ట్ చేసుకుంటారా చెట్లని? నర్సరీలో ఇప్పుడు సెలెక్ట్ చేసి ఇప్పుడు ఒక్కొక్క చెట్టు తీస్తాడు అబ్బాయి, వస్తుండు అబ్బాయి కోసం వెయిటింగ్. అంతలోపు మీ అందరికి ఇవన్నీ చూపించాలని చూస్తున్నా. అది బెంగళూరు బొండం అంటే గోల్డ్ బొండం అని చెప్పినా కదా. ఇట్లా ఈ కలర్ ఉంటుంది, ఈ కలర్ చెట్టు. వాటికి గోల్డ్ కలర్ ఉంది కదా రావడం, గోల్డ్ కలర్ చెట్టు. తేడా ఇది గ్రీన్ కలర్ ఉంది, ఇది గోల్డ్ అన్నది తెలుస్తుంది చెట్టుకి. దీన్ని బట్టి మనకు అర్థం అయిపోతుంది. బాగున్నాయి ఇవి. అవి ఏం చెట్లు? ఇవి చిన్న సైజు కొబ్బరి, చిన్న సైజ్ లో. ఈ మామిడి చెట్లు ఇంకా పెద్ద ఉన్నట్టు. మామిడి రకరకాలు ఉంటాయి అన్నట్టు. ఓకే, సేమ్ సైజు బ్యాక్ సైజు, రకాలు వేరు వేరు అన్నట్టు. ఓకే, అట్లా పార్ట్1 లో అయితే ఇప్పుడైతే మాకు ఏమేం చెట్లు సెలెక్ట్ చేసుకుంటారో చూపెడతారు. చూపెడతా, కొంచెం చీకటి అయితే ఏమో చూస్తున్నా అని అబ్బాయి వచ్చినాక అన్ని చూపిస్తా. ఓకే, దాని మళ్ళీ వివరించా కూడా. ఇంకా చెట్లు ఉన్నాయి, అవి వేరే కాడ ఉన్నాయి లోపల, అవన్నీ చూపిస్తా. ఏమేం రకాలు మీకు తెలిసిన ప్రకారం అయితే? దగ్గర దగ్గర అదే స్టార్ ఫ్రూట్స్ అని ఒకటి, మన రామ ఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం, సపోటా, పాల సపోటా, ప్లస్ కొబ్బరి, బెంగళూరు బొండం కొబ్బరి, గ్రీన్ కొబ్బరి, బత్తాయి, అంజీరా, అది ఏది సపోటా, తాయి జామ, నార్మల్ జామ, మామిడిలా ఏనుగుతుండమని, చాలా ఉన్నాయి. అంటే పేర్లు అంటే కొంచెం ఇవన్నీ 3 ఇయర్ సైజ్ వరకు తీసుకుంటున్నారు అయితే ఉన్నాయి. వాటర్ ఆపిలు, ఇంకా అంటే పారేటి కూడా ఉంటాయి కొన్ని. అవి అవి ఏందనేది ఇంకా చూపిస్తా వచ్చినాక. ఓకే, తను వచ్చినాక. లీచీ అని చెప్పినా కదా, ఇది కూడా సేమ్ పెద్ద 3 ఇయర్స్. లీచీ ఇట్లా పెద్ద, ఇది కూడా బ్యాక్ సైజ్ సేమ్? బ్యాక్ సైజ్ సేమ్, పెద్ద. ఇది కూడా 3 ఇయర్స్. ఎన్ని రకాలు ఉన్నాయి లీచీలో? లీచీలో 4 రకాలు ఉంటాయి. ఓకే, వాటి రకాలు మీ తోటలో పెట్టేటప్పుడు చెప్పండి ఏమేమి రకాలు అని. ఇవి
ఇవన్నీ చెట్లు ఎన్ని చెట్లు తీసుకుంటారు అంటే? నాలుగు రకాలు, రెండు రెండు చెట్లు తీసుకున్నాం. షాంపిల్ మన దగ్గర ఎట్లుంటాయో లేదు అని, పెరుగుతాయో లేదో మన వెదర్ కని, దాని తర్వాత తీసుకోవచ్చు అవసరం అయితే. ఓకే, అక్కడ అవకాడో మన ఏది వక్క అవకాడో చెట్లు కూడా తీసుకున్నారా? చాలా పెద్ద ఉన్నాయి. ఇది అవకాడో, ఇది 3 ఇయర్స్. ఇవన్నీ షాంపిల్ కొద్ది కొన్ని తీసుకున్నాం. ఇది వక్క చెట్టు, వక్క వక్క మన బాగా మక్క ఉన్నాయి కదా. ఇవే ఎన్ని తీసుకున్నారు వక్క అట్లాంటి? దగ్గర దగ్గర 80 చెట్ల దాకా తీసుకున్నాం. అన్ని చెట్లు ఎందుకు అంటే కొంచెం చుట్టూ ఒడ్డు పొంటు పెడితే మనకు ఇటు రెండు రకాలుగా మళ్ళీ నెక్స్ట్ తమలపాకు కానీ మిరియాల చెట్లు, మిరియాల చెట్లు కానీ అవన్నీ పెట్టడానికి కూడా మనకు మంచిగా ఉంటుంది. ఇంకా ఉన్నాయి మిగతా చెట్లు, అన్ని వచ్చినాక ఒకసారి చూపించినాక అన్ని చెప్పేద్దాం. లీచీ అవకాడో చెట్లు కొద్దిగా సరిగ్గా లేవనిపించింది, అందుకే మళ్ళీ ఆర్డర్ పెడదామని అయితే వాళ్ళతో రాపిస్తున్నాము. ఏమేం కావాలని ఇంకా చాలా రకాలు రాపించాను. ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు కామన్ వేసిన ప్రతి చెట్టు కూడా, అంటే మేము సెలెక్ట్ చేసుకున్న ప్రతి చెట్టు కూడా నేమ్ ట్యాగ్ అనేది వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్లో 2 టైప్స్ ఉందన్నారు. ఒకటి స్వీట్ అండ్ సోర్, పుల్లగాను తీయగాను. మనకు వాటిని ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి కొన్ని రోజులు మనం వాటిని పెంచేటప్పుడు ఇలా స్టేమ్ స్టిక్కర్ వేసుకొని మేము వాటిని గుర్తుపట్టడానికి అయితే వేసుకుంటున్నాము. చెట్టు ఇట్లా కింద దొడ్డైపోతుంది. మీరు ఏం చేస్తారంటే హైరన్ హైరన్ ఫ్రేమ్ ఉంటుంది, హైరన్ ఫ్రేమ్ కట్టి కట్టి చెట్టు కట్ట పెట్టేశారు. మళ్ళా నీకు అప్పుడు డౌట్ ఉంటే కూడా నేను చెప్తా. ఓకే, కొన్ని సపోటా చెట్లు, అంజీర చెట్లు, బత్తాయి చెట్లు అయితే కాయలతోనే ఉన్నాయండి. ఇది నెక్స్ట్ ఇయర్ అయినా 6 మంత్స్ వరకైనా కాపు వస్తుంది. పార్ట్ 2 వీడియోలో మాత్రం మా తోటలో 1.5 ఎకరాల తోటలో ఎలా పెడతాము, వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో మాత్రం ఆ వీడియో మాత్రం పెడతాను, కంపల్సరీ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. నిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువగా తీసుకుంటున్నాం. అవి ఎందుకోసం తీసుకుంటున్నాం అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరు కూడా నర్సరీలో మొక్కలు తీసుకునేటప్పుడు ఈ నేమ్ స్టిక్కర్స్ కానీ ఆ చెట్టు కాండం అసలు అది ఎలా ఉందో అలా సెలెక్ట్ చేసుకొని చూసుకొని మరీ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.